Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. స్కూటర్ వేసుకుని స్కూటర్ కాదు బైక్ వేసుకుని వెళ్తే బైక్ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అశోక్ అని అతను, మొత్తం అశోక్. చనిపోతే ఏం చేసేవా న్యాయం వాళ్ళకి? పవన్ కళ్యాణ్ వస్తాడు, పలకరిస్తాడు, ఏదో ఆర్థిక సహాయం చేస్తాడు, ఏదో 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఇచ్చి మళ్ళీ వెళ్తూ పవన్ కళ్యాణ్ గారు వస్తారు, మిమ్మల్ని పలకరిస్తారు, మీకు ఆర్థిక సహాయం చేస్తారు అని చెప్పి వెళ్ళిపోయారు. మొన్న ధూళిపాళ్ళు వచ్చాడు. ఈ అశోక్ వాళ్ళ నాన్న ఫోటో పెట్టుకుని పైకి వెళ్తామని ప్రయత్నం చేస్తే లాగి అవతల పారేశారు. అది జనసేన సంస్కృతి అని మనం చేస్తాం. అంతేకాదు, నిన్న ఈ మొత్తం అశోక్ తమ్ముడు అన్న శ్రీకాంత్ అతను రోడ్డు మీద నుంచుంటే అతను ఏదో అన్నాడంట. ఏమన్నాడో మనకు తెలియదు. ఏది ఇట్లాగే ఊరేగింపులు వెళ్తారు, మనుషులు చచ్చిపోతే పలకరించరు, మమ్మల్ని పలకరించలేదు అని అన్నాడు. ఏమో పట్టుకుంటారు, అతను కంప్లైంట్ ఇచ్చాడు అనుకుంటే అది వేరే అంశం. ఇది జనసేనలో ఉన్నటువంటి విషయం. జనసేన కోసం కాపు సోదరులు, కాపు యువకులు గొంతు చించుకొని ప్రాణాలర్పించిన వారికి పడుతున్నటువంటి గతి ఇది. ఇంతకన్నా గౌరవం ఏం కావాలే? పవన్ కళ్యాణ్ గారు, నువ్వు చంద్రబాబు నాయుడు గారి సంఖ ఎక్కదలుచుకుంటే వీరందరినీ బలి చేసి చంద్రబాబు నాయుడు గారి సంఖ ఎక్కుతావని అడుగుతా ఉన్నా. ఇంత దారుణం. రాజకీయాలంటే తెలియని వ్యక్తి, మానవత్వం అంటే తెలియని వ్యక్తి తన కోసం మరణించినటువంటి ధూళిపాలలో ఉన్నటువంటి శ్రీకాంత్ కుటుంబాన్ని కూడా ఆదుకోలేని వాడు జనసేన ఏం కాపాడతాడు? కాపాడు. జనసేన పెట్టిందే చంద్రబాబు నాయుడు గారి కోసం. అసలు పాపం పసివాడు ఇతను. నోట్లో వేలేసుకుని చంద్రబాబు చెయ్యి పట్టుకుని పరిగెడుతూ ఉన్నాడు. ఇతను నమ్ముకుంటే సదయాసరి గంగలో దూకుతారనే విషయాన్ని మరొక్కసారి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు. ధనికులందరూ ఏకమవుతున్నారు, పేదలందరూ ఏకమవుతున్నారు. పేదల పక్షాల జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. పేదలకి ఇవాళ ఎన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నాం చెప్పండి, పేద ప్రజానీకం కోసం. ఇందాక చెప్పినట్టుగా భూములు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అమ్మ ఒడిస్తున్నాం, పేదవారిని ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే మా మీద అనేక రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏమి చేసినా మేము బెదిరే ప్రశ్న ఉత్పన్నం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది. దాంతోపాటు సత్తెనపల్లిలో కూడా టార్గెట్ పెట్టారు నన్ను ఓడించాలని. ఎవరెవరినో తీసుకొస్తారంట, తీసుకురాని డోంట్ కేర్ దాట్. ఎవరిని తీసుకొచ్చినా ఎంతమంది ఏకమైనా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు ఏకమయ్యి ఉమ్మడి అభ్యర్థిని పెట్టినా ప్రజల పక్షాన నిలబడేటటువంటి వ్యక్తులం మేము. జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, ప్రజల యొక్క ఆశీస్సులు, సత్తెనపల్లి ప్రజల యొక్క ఆశీస్సులు ఉన్నంత వరకు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా సత్తెనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైనటువంటి మెజార్టీతో గెలవబోతుందని కూడా ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకున్నాను. మరొక్కసారి నేను చెప్తున్నా, దళితులను మోసం చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తాజా ఉదాహరణ కంటెపూడి దళితుల్ని మోసం చేశాడు, దుర్మార్గం చేశాడు, ఆశ పెట్టి మోసం చేశాడు. దీనికి సమాధానం చెప్పుకోకుండా పారిపోయారు. మరొకటి చెబుతున్నా, అలా చేస్తున్నటువంటి వ్యక్తిని జనసేన సపోర్ట్ చేయటం చాలా దురదృష్టకరం, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని నమ్మితే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజలకు అండగా నిలబడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసిస్తారని ప్రకాడంగా నేను నమ్ముతూ ఉన్నాను. దీన్ని అర్థం చేసుకోవాలని ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. ఇంకా అడుగుతారా? ఇది అమరావతిలో 50,000 మంది పేద ప్రజానీకానికి ఇళ్ళు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన, అంటే ఐ మీన్ పట్టాలు ఇవ్వాలనే ప్రతిపాదన ప్రభుత్వం చేస్తే అన్ని రకాలుగా అడ్డం పడ్డారు రైతులు. ఎంతమంది రైతులండి? 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్లో 10 మంది కోర్టుకు వెళ్ళారంట. ఎంత ఖర్చు పెట్టారండి కోర్టులో? ఎంతమంది ప్లేడర్లను పెట్టారండి? చంద్రబాబు వాళ్ళు పరకాయ ప్రవేశం చేసి వాళ్ళ చేత వేయించారు కదా. చంద్రబాబు కదా వేయించింది కాదని చెప్పమనండి. ఆ ఫ్రస్ట్రేషన్లోనే హైకోర్టు, సుప్రీంకోర్టు పేద ప్రజానీకానికి
ఇవ్వవచ్చును పట్టాలు అని నిర్ణయం చేసిన తర్వాత ఆ కడుపు పంటలో ఏమాటాడు దాని శవాన్ని బాధేసుకోవాలి అనేటువంటి మాట మాట్లాడేటువంటి పరిస్థితి చేస్తున్నాడు. దాంతోపాటు ఈనాడు ఆంధ్రజ్యోతి అది వాసన సరిగా లేదు, రోడ్లు వేయలేరు, డబ్బులు లేవు, పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఇంత ఆక్రోశాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్, ఏబిఎన్, చంద్రబాబు నాయుడు గారు, ఏంటిదంతా నాకు అర్థం కాలేదు. పేద ప్రజలకి రాజధానిలో స్థానం లేదా? అఫ్కోర్స్ రాజధాని అక్కడే ఉందనుకుందాం, ఎందుకంటే కోర్టులో డిస్ప్యూట్ ఉంది కాబట్టి నేను మనవి చేస్తున్నాను. మేము మూడు రాజధానులు సపోర్ట్ చేస్తున్నాం, ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నాం. కోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాత దాని ప్రకారం ముందుకు నడుచుకుంటాం. మూడు రాజధానులే మా ఫిలాసఫీ, మా సిద్ధాంతం. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, అదేవిధంగా మన కోస్టలాంధ్ర మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రాజధాని కోసం సేకరించినటువంటి భూముల్లో పేదలకు ఇవ్వడానికి వీల్లేదనేటువంటి మాట దుర్మార్గమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. దానికోసం సర్వశక్తులు వడ్డారు, చివరికి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు వచ్చి వ్యధవరాతలన్నీ రాసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పేదవాడికి అక్కడ డబ్బులు లేవు, ఎట్లా పూర్తి చేస్తారు? పూర్తి చేస్తాం కదా, నేను మనవి చేస్తున్నాను. మన నియోజకవర్గంలో, సత్తెనపల్లి నియోజకవర్గంలో కాదు, ఎక్కడైనా చూడండి, చాలా చోట్ల ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతుంది. అన్నీ ఒకరోజుతో కావు, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావాలి, బిల్స్ రావాలి. ఒక్క రైతును కూడా అప్పు పెట్టుకోకుండా వేల ఎకరాలు, లక్షల ఎకరాలు మొన్న పేద ప్రజల కోసం ఎక్వైర్ చేసినటువంటి ప్రభుత్వం కాదా? అందరి అకౌంట్స్లో పడ్డాయి, ఎక్కడ జరగలేదే, అందరికీ అనుకున్న ప్రకారం ఇచ్చినటువంటి ప్రభుత్వం. ఇవాళ ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉంది, కాలనీస్ కూడా చూపిస్తాను మీకు అవసరమైన రోజున. కాలనీస్ అన్ని తిరుగుతాను, కొన్ని కాలనీస్లో నిర్మాణం జరగట్లేదు, వాటి గురించి కూడా ఆలోచన చేస్తాం. అవి కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. కొద్దిగా లోతట్టు ఏరియాలు ఇచ్చారు, అవసరమైతే మారుస్తాం, మార్చి మరొక చోట ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. పేద ప్రతి పేదవాడికి ఈ రాష్ట్రంలో ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టిస్తుంది, దీనిలో ఏ విధమైన సందేహం లేదు. 100 మంది చంద్రబాబులు, 1000 మంది పవన్ కళ్యాణ్లు అడ్డం వచ్చినా పేదలకు పట్టాలు ఇస్తాం, పేదలకు ఇల్లు కట్టిస్తాం, గృహప్రవేశాలు చేస్తాం, పేద ప్రజల పక్షాన నిలబడతామనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మరొకసారి మనవి చేస్తున్నాను. ఓకే, నారా లోకేష్ను ఓడించడానికి భూములు ఇవ్వటమే నాకు అర్థం కాలేదు. నారా రాకేష్ను మళ్ళీ ఓడించినందుకు ఒకసారి ఓడిపోయినట్టుగా నారా రాకేష్ మళ్ళా గెలుస్తాడని అతను ఆశపడుతున్నాడు. మంగళగిరిలో ఉన్నటువంటి పేద ప్రజానీకానికి సిఆర్డిఏ భాగంలో భూములు ఇస్తుంటే నారా లోకేష్ను ఓడించడానికి ఏమి కొత్తగా పెట్టామా మేమన్నా? 30 లక్షల మంది ఎవరు నారా లోకేష్ను ఓడించడానికి ఇచ్చామా? ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ లేదా ఆయన దత్తపుత్రుడు మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఆలోచిస్తుంది ఏమిటంటే మమ్మల్ని ఓడించడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, మిమ్మల్ని ఓడించడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, పేదల హృదయాలలో గూడు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, ప్రతి పేదవాడికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాం. సత్తెనపల్లిలో 300 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాము, ఎవరిని ఓడించడానికి? నారా లోకేష్ను ఓడించడానిక. మంగళగిరి వాళ్ళకి ఇస్తే నారా లోకేష్ను ఓడించడానిక. గెలువు చూద్దాం. అందువల్ల అసలు సరుకు లేనటువంటి బాపతంతా బయలుదేరి చంద్రబాబు, లోకేష్, అలాగే మన పవన్ కళ్యాణ్ సరుకు లేని బాపతంతా కట్టగట్టుకుని వస్తున్నారు. రమ్మనండి, మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కుప్పంలో కూడా ఇచ్చాము అంటే చంద్రబాబు ఓడించడానిక. సో దిస్ ఇస్ ఎ స్కీమ్. టోటల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానీకానికి అందరికీ కూడా ఇళ్ళుండాలని భావించినటువంటి ప్రభుత్వం. యూ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. అది అప్రిషియేట్ చేయలేరు, అభినందించలేరు, కడుపు మంటతో బాధపడతారు.